అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంలో చోటు చేసుకుంది. చంద్రయ్యపాలెంకు చెందిన వంటాకుల బాల వెంకట సత్యబాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బరాయుడుపాలెం సమీపంలోని జీడిమామిడి తోటలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ రోజు ఉదయమే తోటకు చెందిన వ్యక్తులు పిక్కలు ఏరేందుకు రాగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులకు సమాచారం అందించారు. బాల వెంకట సత్యనారాయణ వ్యక్తి ఇక్కడ అనుమానాస్పదంగా చనిపోయినట్టు సమాచారం వచ్చిందని వచ్చాము. స్టాఫ్ని తీసుకుని వచ్చాను. చూసేసరికి ఆయనకి అంటే బయటికి అయితే ఎటువంటి గాయాలు అయితే కనబడట్లేదు. ఇంకా మృతికి మనకి సరైన కారణాలు లేవు. అందుకు అనుమానాస్పద మృతి కింద మేము ఇప్పుడు అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఎగ్జామిన్ చేసి ఆయన ఏంటి అని తెలుసుకొని దర్యాప్తు అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సత్య ఈయనకి ఎవరైతే చనిపోయి ఉన్నారో ఈయనకి భార్య పిల్ల కూడా బాబు కూడా ఉన్నారు. అయితే భార్యకు ఈయనకి గత కొన్నాళ్ళుగా పడట్లేదు. 6 ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ కేసు అనేది మనకి కోర్టులో నడుస్తుందండి. నర్సీపట్నంలో నిన్న ఉదయం 10 గంటల కోర్టుకు కూడా వెళ్ళాడు ఈయన. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇది ఎప్పుడు నిన్న ఏ టైంలో జరిగిందన్నది ఇంక మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ దర్యాప్తు చేస్తామండి. మిగతా విషయాలు తర్వాత మెన్షన్ చేస్తాం. అసలు ఏం జరిగిందమ్మా? బాబు పొద్దున్న నిన్న పెద్దక అమ్మ నన్ను పొద్దుకెళ్తాను మా జనానికి వచ్చేస్తాను ఆవుకుని పెట్టి పార్కలు అడిగి అని చెప్పిన అయ్యా వచ్చేటప్పుడు ఓ పాల్కేజీ పంచదార తెచ్చిపెట్టి రాత్రి రాలేదు ఇంటికి ఇంకా.